నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు దక్షిణ భారతదేశంలోని ఏకైక ఆలయంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ బట్టి విక్రమార్క ఆలయంలో శ్రీ బట్టేశ్వర స్వామికి కోవిడ్ సెకండ్ వేవ్ నియమ నిబంధనలకు అనుగుణంగా ధనుర్మాస అర్ధనక్షత్ర పర్వదినం శివముక్కోటి పురస్కరించుకుని భర్తజన రహితంగా కేవలం 11 కేజీల అన్నాభిషేకం చేసి గ్రామాన్ని దేశాన్ని ప్రపంచాన్ని మనశ్శాంతిని అనుగ్రహించమని స్వామివారిని కోరుతూ ఇలా అభిషేకించిన అన్నాన్ని పులిహార ప్రసాదంగా తయారు చేసి దేవాలయ పరిసర ప్రాంత భక్తులకు స్వీకరించి కోవిడ్ రూల్స్ లేకపోతే ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 125 కేజీల బియ్యం అభిషేకించి 1500 నుండి 2000 మందికి భక్తులకు ప్రసాదం జరుగుతుందని కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఈ రకంగా చేయడం జరిగిందని తెలియజేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో సొంతిల్లు సంబరాలు. జనంగుండల్లో కొలువున్న జగన్ నేడు 5వ రోజు లబ్ధిదారుల పట్టాల పంపిణీ చేసిన రాజనగరం శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ ఆకుల వీర్రాజు, పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల ద్వారా పేద ప్రజల హృదయాలను గెలుచుకుని వారి గుండెల్లో కొలువున్నాడని రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పాలన ప్రజల పట్ల గూండా రౌడీ భూ కబ్జాలు వ్యవహరిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే వనమడ ధ్వజమెత్తారు. నెహ్రూ వేదిక ధ్వంసంపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించడానికి వెళ్లగా డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చెల్లా చెదురుగా చేయగా కొండబాబు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోపులాట చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యంతో నిరసన తెలియచేసే హక్కు ఉందని మల్లెంపూడి వీరు గదులు సాయిబాబు ప్రశ్నించగా వారి బలవంతంగా పోలీసులు జీప్లోకి వెక్కించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కొండబాబు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలంలోని తంబళ్లపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మండలాధికారులు మండల ఎంపీటీసీలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ బాబు, ఈవో ఆర్డీ అబ్దుల్ సుకూర్, ములకల చెరువు ఎంపీటీ ఆయుష చాంద్ బాస, పెద్దంపల్లి ఎంపీటీసీ మండల అభివృద్ధి చైర్పర్సన్ సాయిలీల, ఉమామహేష్ ములకల చెరువు మార్కెట్ యాడ్ చైర్మన్ గుంట్ల రజనీ సురేంద్ర, ములకల చెరువు మండల పీటీఎం రోడ్లు మరియు నల్లగుంట్ల వీధిలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి వారి వివరాలు స్వీకరించేందుకు సర్వే నిర్వహించారు. మరియు ఇళ్ల స్థలాలు వచ్చాయా లేదా అని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కటి అందుతున్నాయా లేదా అనే విషయాలపై మండల ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు రాని వారికి వెంటనే స్థలాలు మంజూరు చేస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు ఎంపీడీఓ రమేష్ బాబు, మండల ఎంపీటీసీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ సర్వేలో భాగంగా సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ పాల్గొన్నారు. కొత్తదే బిగిస్తారు, అయిపోతారు ఇంకా ఇంటికి పెట్టినాము. అని చెప్తాడా ఫోన్ అది మేము చెప్తాడా పూరి గుడిసె లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే జగన్ ఆశయం. పూరి గుడిసె లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూడాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని, 100% అమలు చేసేందుకు కొత్తపేట నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు స్థలాలు మంజూరు చేసి ఇళ్లకు నిర్మిస్తున్నామని, దేశ చరిత్రలో ఇది గొప్ప కార్యక్రమమని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అడ్వకేటింగ్ కమిటీ చైర్మన్ చెల్లా జగ్గిరెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరు
ఎర్రకాలువలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాల పథకాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కోసం కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేసిన నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతు కోసం మూడు రోజులు నిరసన కార్యక్రమంలో భాగంగా రైతులు గత ఆరు నెలల నుండి తుఫాన్ల వలన నష్టపోయిన రైతులకు ఉచిత పంట బీమా కల్పించాలని పూర్తి నష్ట పరిహారం చెల్లించాలని పందులపాకి జెండా సెంటర్ నుండి పిఏసీఎస్ రైతు భరోసా కేంద్రం వరకు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరం పార్లమెంట్ రైతు అధ్యక్షులు సిరిసల్ల నాగేశ్వరరావు బిక్కోల మండల నాయకులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. బస్తాకి పది రూపాయలు చొప్పున రామకృష్ణారెడ్డికి ముడుపులు ముడుతున్నాయని ఆ రోజు ఇక్కడ శాసనసభ్యులు ఇవాళ శాసనసభ్యులు అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏ ఒక్క రైతుకైనా ఏదైతే ఆ రోజు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించడం జరిగిందో దానికి తగ్గి ఏ రైతుకైనా వచ్చిందా అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 1401 రూపాయి ప్రకటించడం జరిగింది. కానీ ఇంతవరకు దాదాపుగా 45 రోజులు కొంతమంది 2 నెలలు కొంతమంది అయింది రైతాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలకి ధాన్యం అమ్మి ఇంతవరకు ఎవరికి డబ్బులు పడిన దాఖలా లేవు. పడిన వాళ్ళకి 71 రూపాయి తగ్గి వాళ్ళకి జమ అవుతూ ఉంది. మరి 71 రూపాయి ఎవరి అకౌంట్లోకి వెళుతుంది అనేది ఇవాళ ఎమ్మెల్యే గారు ఇక్కడ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 71 రూపాయి ఎందుకు తగ్గుతుందనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున రైతుల్ని మోసం చేయడం జరిగింది. రైతులు ప్రభుత్వాన్ని నమ్మి ఉచిత పంటల బీమా అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 రబీకి కానీ 2020 ఖరీఫ్కి కానీ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని ప్రకటిస్తే దాన్ని నమ్మి రైతాంగం ఊరుకుంటే ఇవాళ ప్రభుత్వం ప్రీమియం చెల్లించాల. దానివల్ల ఇవాళ పంటలు నష్టపోయినప్పటికీ పంటల బీమా పథకం అమలు కాని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నేరుగా రైతులకి ఏదైతే నష్టపోయారో ఆ నష్టాన్ని మొత్తం భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అటు పంటల బీమా అయినా చెల్లించాలి, లేని పక్షంలో నష్టపరిహారం ప్రభుత్వం అయినా చెల్లించాలి. ఇవాళ ఒక్కొక్క రైతు ఎకరాకి 30,000 నుంచి 35,000 వరకు నష్టపోవడం జరిగింది. దాన్ని పూర్తిగా ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వ తప్పిదం వల్ల ఇవాళ పంటల బీమా రైతుగా నష్టపోయారు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ సామెత, మనకి తెలుగులో ఒక సామెత ఉంది, దున్నపో తీనింది అంటే దూడను కట్టమని. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం కానీ శాసనసభ్యులు కానీ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ ఐఏబీ మీటింగ్లో మార్చి నెలాఖరుకి కాలువలు మూసేస్తాం, పోలవరం కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం మాట్లాడితే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 10వ తారీఖు జనవరి 10వ తారీఖుకి డిసెంబర్ 10వ తారీఖుకే ఎదల పూర్తి చేసేయాలన్నారు. రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే డిసెంబర్ 10వ తారీఖు ఏ విధంగా ఎదతలడం అనేది పూర్తవుతుంది అనేది కూడా ఆలోచన లేకుండా, ఆ విధమైన స్టేట్మెంటు ఒక అవగాహన లేకుండా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా ఇంకా పూర్తిగాని పరిస్థితి వచ్చింది. జనవరి 10వ తారీఖు కానీ ఎదతలడం పూర్తిగాని పరిస్థితి వచ్చింది. అందువల్ల మేము డిమాండ్ చేసేది గోదావరిలో నీరు ఏప్రిల్ 15 వరకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ తర్వాత మీరు కాపర్ డ్యామ్ వర్క్ చేసుకున్నా ఏం చేసుకున్నా రైతాంగం సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఇప్పటికే రైతు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మొదటి పంటలో ఇవాళ రెండో పంటకి పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోకుండా ఇవాళ మిన్నకుండిపోయిన పరిస్థితి. మరి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఏం జరిగిపోతా ఉందని మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఇక్కడ 71 రూపాయి తగ్గుతూ ఉంటే ఏం మాట్లాడకుండా ఎందుకున్నారు, దాన్ని ఓపెన్ డిబేట్లో మాట్లాడితే నా అకౌంట్ చూసుకోండి ఒక బాధ్యతారహిత్యమైన సమాధానం చెప్పిన వ్యక్తి ఈ 71 రూపాయి ఏమవుతుందనే దానిపైన కూడా సమాధానం చెప్పాలి. ఇవాళ 2 నెలల పాటు ఇంతవరకు రైతుల అకౌంట్లో డబ్బు పడినప్పటికీ కూడా శాసనసభ్యులు దానిపైన స్పందించకుండా ఆ విషయాలను ఎక్కడా ప్రస్తావించకుండా అటు ఐఏబీ మీటింగ్ జరిగింది, ఇటు డిస్ట్రిక్ట్ డిఆర్సీ మీటింగ్ జరిగింది, వీటిలో కూడా ఎక్కడ రైతు సంఘం సమస్యలు శాసనసభ్యులు ప్రస్తావించలేని దుస్థితిలో ఉండడం మన దౌర్భాగ్యం, అనపత్తి నియోజకవర్గం దౌర్భాగ్యం.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కానీ ఉచిత పంటల బీమా కానీ ఇవన్నీ సక్రమంగా అమలు చేసిన విధానం ఆ రోజు ఉంది. ఆ విధంగా అమలు చేసి వాళ్ళ రైతుల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన నాయకుడు నల్లమెల్లి రామకృష్ణ రెడ్డి గారు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మరైతే ఈ రోజుని మరి రైతులకు చెల్లించవలసినటువంటి అమౌంట్ని మరి రాష్ట్ర వ్యాప్తంగానే చాలా మందికి ఇంకా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అనపర్తి నియోజకవర్గం చూస్తే రైతులకి ఏ విధమైనటువంటి చెల్లింపులు చేయలేదు. ఏదో ఆన్లైన్ అంటున్నారు, రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు, మళ్ళీ సచివాలయానికి తిరగటం, ఈ రకంగా రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అనేక నిబంధనలు పెట్టి రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. మరి గతంలో మరి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఈనాడు ఎలా చేసింది, మరి రైతు బీమా పథకాన్ని ముందుగానే ఆనాడు చెల్లించడం జరిగేది, ఉచిత బీమా మరి వర్తించడం జరిగేది. కానీ ఈ రోజున ఆ విధంగా కాకుండా అసలు ఉచిత బీమా వర్తింపుకే అర్హత లేని విధంగా రైతులు తయారు చేసినటువంటిది. మరి ప్రభుత్వం ఏదైనా ఉంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాత్రమే. ఎందుచేతంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో ఆయన చేసినటువంటి పాలనలో మరి ఈ రోజుని శాసనసభలోనే ఈ బీమాకు సంబంధించినటువంటి దాని మీద చర్చ జరిగినప్పుడు ఇప్పటి వరకు మీరు కట్టలేదు, అబద్ధాలు ఆడుతున్నారు అని ఆయన మరి బాసిమంట వేసుకొని శాసనసభలోనే కూర్చొని దానికి నిరసన తెలియజేయటం జరిగింది. అప్పటి వరకు కట్టాము అలా రకరకాల మాట్లాడినటువంటి ఈ మంత్రులు మరి ఎమ్మెల్యేలు మరి సిగ్గుతో తలంచుకోవాలి. అర్ధరాత్రి ఒక జీవో పాస్ చేసి సుమారు 500 కోట్లు సుమారు కట్టడం జరిగింది. అంటే మొత్తం ప్రీమియంలో సగం మాత్రమే కట్టారు. మేము కట్టామని మరుసటి రోజు చెప్పడం జరిగింది. మరి ఏదైనా ఒక వాహనానికి ఆ ట్యాక్స్ కట్టేటటువంటి టైం అయిపోయినప్పుడు, ఆ ఇన్సూరెన్స్ కట్టేటటువంటి టైం అయిపోయినప్పుడు అది ఎంతవరకు వర్తిస్తుంది అనేది మరి రైతుల్లో కూడా ఆందోళన ఉంది. అంచేత మరి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ పేమెంట్స్ అన్నీ కూడా వెంటనే చెల్లించాలి. బీమా పథకాన్ని ఉచిత బీమాన్ని త్వరగా అమలు చేయాలి. అదేవిధంగా రైతు ఈనాడు అనేక ఉత్పాతాల వల్ల మరి తుఫాన్ల వల్ల మరి నష్టపోయాడు పంట, దానికి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పరిష్కరించాలని మాత్రం ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. రైతులకు
ఉచిత పంటల బీమా వెంటనే అమలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు కోసం అనే కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు పందలపాక మెకోల మండలం పందలపాక పిఎసిఎస్ దగ్గర ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రం ఉందో ఆ కొనుగోలు కేంద్రం దగ్గర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఉచిత పంటల బీమా రైతులకు ఉచిత పంటల బీమా రైతులకు ఉచిత పంటల బీమా రైతులకు ఉచిత పంటల బీమా రైతులకు ఉచిత తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట జగనన్న ప్రవేశపెట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇంటి స్థలాలు మెరకు చేయడానికి రావుల పలివిచ్చిన పర్మిషన్తో బొండు ఇసుక మట్టి అక్రమ మార్గంలో కొత్తపేటకు తరలించిన అపార్ట్మెంట్లకు బట్టీలకు అమ్ముకుంటున్నవైన కొత్తపేటలో చోటు చేసుకుంది. స్థానిక మారుతి సెంటర్లో నూతనంగా నిర్మించబోతున్న అపార్ట్మెంట్లకు రాత్రి పగలు లేదా తేడా లేకుండా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నుండి వెళ్తున్న పట్టించుకుని అధికారులు నిత్యము రద్దీగా ఉండే మారుతి సెంటర్లు లారీలు తేడం పట్ల భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు बंदी రావులపల్లి గవర్నర్ లంజన చెప్తున్నావు ఎక్కడి నుంచి చెప్తున్నావు రావులపల్లి గవర్నర్ లంజ గోదావరి లంజ కదా బండి అక్కడ ఆల్రెడీ బిల్ అయింది మరి హౌస్ సైట్లకి వెళ్ళాలి కదా ఇది ఈ ఎవరే అసలు ఎవరు పంపించారు బండి అనంతపురం జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండలం శంకరగల్లు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ క్రికెట్ ఆటగాడు నరేంద్ర ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 16 జట్లు పాల్గొనగా అందులో ఫైనల్ శంకరగల్లు విజయం సాధించడం జరిగింది. రన్నర్ అప్ గోవిందపురం జట్టు నిలిచింది. ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ లీడర్ కరుణాకర్ చేతుల మీదుగా మొదటి బహుమతి శంకరగల్లుకు అందజేయడం జరిగింది. గుడ్ ఆర్గనైజేషన్
ఫోటో ఫోటో సికందర్ అందకు కూడా శంకర్ గల్లు వేపుతున్నాడు. పైకురావుపేట లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 135 ఆవిర్భావ వేడుకలు పైకురావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తల్లూరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్న లింగాలయ్య కాలనీలో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. తొలుత వందే మాత్రం గీతం ఆలపించి అనంతరం పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెరుమల్ల వెంకటరమణ జాతీయ కాంగ్రెస్ పార్టీ మొవ్వెన్నెల రాట్నం గుర్తు గల జెండాను ఎగరవేసి ఆవిష్కరణ చేశారు. తదుపరి తల్లూరి విజయ్ కుమార్ మాట. ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన పెద్దలకు అలాగే మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమల్ రమణ గారికి, పాలవరం బొప్పరాజు గారికి, అలాగే మన అర్జున్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటగా వందే మాతరం గీతం ఆలపించిన తర్వాత జెండా వందనం పట్టణ అధ్యక్షులు పెరుమల్ల రమణ గారు ఎగరేసిన తర్వాత కేక్ కటింగ్ కూడా ఉంటుంది. కాబట్టి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వందే మాతరం గీతం ఆలపిస్తూ వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్య శ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత త్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదా వరదా మాతరం వందే మాతరం వందే మాతరం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. నెహ్రూ గాంధీ సిద్ధాంతాలు అమలు చేయాలి. నెహ్రూ గాంధీ సిద్ధాంతాలు అమలు చేయాలి. నెహ్రూ గాంధీ సిద్ధాంతాలు అమలు చేయాలి. చెప్పులే చెప్పులే కాంగ్రెస్ పార్టీ కేక్ కట్ చేస్తారు చేయించండి. కాంగ్రెస్ పార్టీ గాంధీ నెహ్రూ నాయకత్వం, ఇందిరా గాంధీ నాయకత్వం, ఇందిరా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. కట్ చేయండి. రమేష్
స్వీట్ ఇవ్వండి రావణ గారు ఆయనకి తినిపించండి. అందరికి ఒకటే ఒకటి ఇచ్చాడు అందరికి బాబు అప్పలా కట్ చేసి వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడిలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో మమేకమై నడుస్తుంది. కొన్ని ఒడిదుడుకులు వచ్చినా ఓటములు ఎదురైనా పార్టీ ఎప్పుడు భారతదేశ ప్రజల కోసమే నడిచింది, భారతదేశ ప్రజల సంక్షేమం కోసం నడిచింది. అటువంటి పార్టీలో మేము నడవడం అనేది మాకు చాలా గర్వకారణం. రాబోయే కాలంలో ఇంకా ప్రజాస్వామ్యం కాపాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ఉన్నా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. కొద్దిగా ఎడబాటు ఉండొచ్చు కానీ ప్రజల మనసులోంచి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజాస్వామ్యం కాపాడగలుగుతుంది. పేదవాడు కానీ మధ్యతరగతివాడు కానీ లేదా సామాన్యుడు కానీ చిన్న వ్రతకులు కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సుఖశాంతులతో ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. రాబో కాలంలో రాహుల్ గాంధీ ఈ మరలా అధ్యక్ష స్థానం తీసుకోవడం, ప్రధానమంత్రి అభ్యర్థిగా నడవడం 2023 కానీ 24 కానీ ఎప్పుడు జరిగినా ఆయన ప్రధానమంత్రి అవ్వడం అనేది ఖచ్చితంగా జరిగే విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మీరు మరలా ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఈ 135వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న మీ అందరూ కూడా శిరసావేసి నమస్కారం తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఇందిరాగాంధీ గరీబ్ హఠావో అనే వినాదులతోటి ఈవేళ చాలామంది పేదలకి ఇళ్ల స్థలాలు, ఆ రోజుల్లోనే ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఈ లింగాల కాలనీలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది, 430 ఇళ్ళు ఇచ్చారు ఆ రోజుల్లోని. 3 సెంట్లు స్థలం ఇచ్చి కట్టుకోవడానికి పనికి ఆహార పథకం కింద రైస్ కూడా ఇచ్చారు. అటువంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఏం చెప్పగలం? మన కొడుకులే అడుగుతున్నారు తండ్రుల్ని, మీరు ఏం చేశారని. మనం ఏం చేసామంటే ఈవేళ కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనందరం కాంగ్రెస్ పార్టీ ఈవేళ కాకపోయినా రేపైనా సరే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరందరూ కూడా మాకు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. జనగణమంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా, జయ హే జయ హే జయ హే జయ 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 హే. పైకరావుపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని వాళ్ల కుటుంబాలు సంతోషంగా పండుగ చేసుకునేందుకు గత 24 నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి జీతాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. గతంలో రైతులకు ఎన్సీడీసీ నిధుల నుంచి పేమెంట్లు చెల్లింపు జరగాలని, అలాగే ఫ్యాక్టరీ కార్మికులకు కూడా చెల్లింపు జరగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిండా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. మరి క్రషింగ్ చెరుకు మోసం చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వల్లబాబురావు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు అశోక్ బాబు గారు, అలాగే ఎంపీ గారు అందరూ కూడా పాల్గొని మోసం టైంకి చేయడం జరిగింది. మరి ఈ క్రషింగ్ మనకి ఈ సంవత్సరం మరి చాలా గమనీయంగా తగ్గిపోవడం జరిగింది. ఏంటంటే లాస్ట్ ఇయర్ రైతులకి పేమెంట్ ఇవ్వడంలో
మరి యజమాన్యం క్లియర్ చేయడం, దాని మీద ముఖ్యంగా రైతాంగం అంతా కూడా మరి ఊరికే నక్క మీద దాటికి అయిపోయినట్టు అసలే గిట్టుబాటు ధర రావట్లేదు రైతుకి. దాని పరిస్థితి తోడు ఈ వన్ ఇయర్ లేట్ అవడంలో రైతాంగం ఎవరు ముందుకు రాక క్రషింగ్ ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంది. సుమారు 40-50 వేలు టన్నేజ్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్, 70,000